ఎప్పటికీ తరిగిపోని ఆత్మీయ సంపదను సొంతం చేసుకోండి. వాక్యామృతం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, శుభవార్త ఛానల్ ద్వారా అమృతవాణి సమస్త సమర్పిస్తున్న దివ్య వాక్కు పరిచయాన్ని మీకు అందిస్తున్న శుభతరుణంలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ముఖ్యాంశం ఆగమన కాలపు 2వ ఆదివారంలోని సందేశం, రక్షకుని రాక హృదయ పరివర్తన అంశాన్ని ధ్యానించుకుందాం. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, సమయం ఆసన్నమయ్యింది. రక్షకుడు రానున్నాడు. దైవరాజ్య స్థాపన ప్రారంభం కాబోతుంది. తరతరాలుగా ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలను నిజం చేస్తూ దేవాతి దేవుని కుమారుడు మనుషరూపుడై మన మధ్యకు దిగి రానున్నాడు. పాపాంధకారమైనటువంటి మలినమైన ఈ జగతిలో వెలుగుగా దర్శింపబోతూ ఉన్నాడు. ఆది అంత్యాలు లేనటువంటి కాలాతీతుడు. కాలగమనంలో దావీదు వంశాంకురంగా ఈ లోకానికి తరలి వస్తున్నాడు. దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడం కోసం, సర్వ మానవ పాప విముక్తి కోసం తనను తాను సమర్పించుకొని దివ్యమైనటువంటి దైవరాజ్యాన్ని స్థాపించడం కోసం ధరణికి వేతించబోతున్నాడు క్రీస్తు. మరో ప్రపంచ నిర్మాణానికి అంకురార్పణ కావింప కార్యసాధకుడై కదలి వస్తున్నాడు క్రీస్తు. వినయ విధేయతల ఆభరణాలను ధరించిన దైవకుమారుడు, అంతర్య సౌందర్యాన్ని సన్మానించే సత్యసంధుడుగా, మరియమ్మ తనయుడుగా, ముద్దుబిడ్డగా ఈ లోకంలో జీవం పోసుకోనున్నాడు. విశ్వ విజ్ఞాన సంపన్నుడైన దేవదేవుని కుమారుడుగా, అంతరంగ సౌందర్యానికి స్వాగతించే దేవుడుగా, కాలవాహినిలో కనువిందు చేయా కరుణామయుడు కదలి వస్తూ ఉన్నాడు. పేదల పెన్నిదిగా, బలహీనుల ఆశాజ్యోతిగా, అశాంతి పరుల యొక్క ఆపద్బాంధవుడుగా, నవప్రపంచ నిర్మాతగా విజయభేరిని మోగించనున్నాడు ఈ జగత్పాలకుడు. రానున్నటువంటి రమణీయ రారాజుకు స్వాగతం పలికిన మనం, ఎదురుచూస్తున్నటువంటి మనం, అతని యొక్క దివ్యమైన పాలన ఎలా ఉంటుందయ్యా అంటే, సత్యం ధర్మం న్యాయం నాలుగు పాదాల నడుస్తాయి. శాంతి సమాధానం అందరికీ అందుబాటులో ఉంటూ ఉంటుంది. మానవ మేధాశక్తితో నిర్మితమైన, శిల్పకళా నైపుణ్యంతో నిర్మితమైన అందమైన మందిరాలలో దేవుడు నివసించడానికి ఇష్టపడలేనటువంటి పరిస్థితిని కొనసాగిస్తూ మానవ యొక్క గుండె గుడిలో దేవుడు జీవం పోసుకోనున్నాడు. అనాదిగా వస్తున్న శాపంతో మగ్గిపోతున్న మనిషి యొక్క మరణాన్ని ఛేదించడం కోసం కరుణామయుడు కంకణదారుడై మన మధ్యకు వస్తూ ఉన్నాడు. జగత్తికంతటికి ఆనందాన్ని పంచడానికి, మానవులందరికీ శాంతిని పెంచడానికి, అహర్నిశలు ఆరిపోయినటువంటి జీవితాలను వెలిగించడం కోసం క్రీస్తు దైవరాజ్య స్థాపన కొనసాగించబోతున్నాడు. తండ్రి దేవుని ప్రేమామృతాన్ని క్రియాశీలకంగా అందించడం కోసం తన తనువు చాలించి దివ్యమైనటువంటి అమరత్వాన్ని అందించబోతున్నాడు క్రీస్తు. కఠినాత్ములను కరిగించే దయను ధారపోస్తాడు. శాంతిని అందించే దేవుడుగా నిలుస్తాడు. పాపులను చేరదీసి మార్పు చెందే అవకాశాన్ని అందిస్తాడు. అంతేకాదు, అందరూ కలిసిమెలిసి జీవించే ఐక్యమత్యాన్ని అందించే మంచి కాపరిగా నిలుస్తాడు క్రీస్తు. తన దైవరాజ్యంలో విడిపోయిన బంధాలు మరోసారి నిర్మితమవుతూ ఉంటాయి. కలసి ఉంటే కలదు సుఖము అన్నటువంటి ఈ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను సైతం క్రీస్తు యొక్క ప్రేమ పాఠంలో మనం అనుభవిస్తూ ఉంటాం. ఆ ప్రేమ పూరితుని యొక్క పాలనలో సర్వ విధాల సర్వ కాలాలలో పవిత్రాత్మ వరాలతో మన యొక్క జీవితం మరింత పావనంగా మారుతూ ఉంటుంది. సాతాను శక్తులను ఎదిరించే ఆత్మశక్తిని మనం పుణికిపుచ్చుకొని దివ్యమైనటువంటి దైవ రాజ్యంలో మనం వారసత్వాన్ని పొందగలుగుతూ ఉంటాం. మరి అలాంటి పవిత్రుడైన క్రీస్తు భగవానుడు దర్శనమియ్యడానికి సిద్ధమవుతున్న ఈ తరుణంలో నవీన ప్రపంచం క్రీస్తును ఆహ్వానించే అర్హతను పొందియున్నదా ఒక్కసారి మనమంతా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవదేవుని కుమారుడు ఈ లోకంలో ఈరోజు ప్రవేశిస్తుంటే అందచందాలకు నిలయమైనటువంటి ఈ అవనిపై క్రీస్తుకు స్థానముందా అని చెప్పేసి
మనమంతా ఆలోచన చేయాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, శాంతిదూతగా వచ్చే క్రీస్తుకు స్వాగతం పలకాలి అంటే మనిషికి మనిషే తొడేలుగా మారుతున్నటువంటి ఈ నవనాగరిక సమాజంలో నయవంచక స్నేహానికి త్రిలోదకాలు ఇవ్వాలి. దేవుని ప్రేమను ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నటువంటి పంచభూతాలను సైతం మనమంతా కూడా కలుషితం చేసి దేవుని హేళన చేస్తున్నటువంటి ఆ కష్టకాలం నుంచి ముందు బయటపడాలి. ఆధునిక ప్రపంచ ఆశల పందిరి కింద పరవశించిపోతూ నిత్యం నృత్యం చేసేటటువంటి మన వికృత రూపాలను మార్చుకోవాలి. ఆ హృదయ పరివర్తన కావాలి. దేవునితో సత్సంబంధాన్ని నిలుపుకునే ప్రార్థనా జీవితం ఎంతో అవసరం. అందుచే కరుణామయునికి స్వాగతం పలకాలి అంటే ముందుగా మనలో మార్పు రావాలి. వ్యసనాల బానిసత్వ బ్రతుకులో మానవత్వం మంటగలిసిపోతుంటే నేటి చీకటి ప్రపంచంలో క్రీస్తుకు వెలుగును అందించే స్థానాన్ని మనం ప్రసాదించాలి. శారీరక వాంఛల విషవలయంలో బలి అవుతున్న కనువిప్పు కలగని కామాంధులు పరివర్తన చెందాలి. అధికార మమకారంతో మారణ హోమాన్ని సృష్టిస్తూ అశాంతిని రేకిస్తూ ప్రతినిత్యం నాయకుల పోకడను స్వార్థపూరిత పోకడల నుంచి విముక్తిని కావించుకోవాలి. డబ్బు కోసం, సుఖ సౌఖ్యాల కోసం సమాజపు విలువలను అంచెలంచెలుగా సమాధి చేస్తున్న అహంకారులంతా కూడా వినయ వినేతలను ఆహ్వానించాలి. హృదయ శుద్ధిని కావించుకొని దేవదేవునికి తన యొక్క మనసు జీవితాన్ని సమర్పించాలి. దేవుడిచ్చినటువంటి ఈ రాజ్యపు సంపదలన్నిటినీ కూడా సమంగా పంచుకోలేనటువంటి అసమర్థులుగా ఉండే ఈ ప్రపంచంలో మనమంతా కూడా సమభావాన్ని పెంచుకొని దేవుని ముందు ప్రియమైన బిడ్డలుగా కొనసాగడానికి సిద్ధం కావాలి. పగ ప్రతీకారం అనేటటువంటి వేడి జాడల్లో మాడిపోతున్నది నగ్న సత్యం. అందుకే సగటి మనిషి భీతావాహులవుతున్న ఈ భయంకరమైనటువంటి వాతావరణం నుంచి మనిషి శాంతియుతంగా బ్రతికే పరివర్తన కలిగి ఉండాలి. అందరికన్నా మిన్నగా బ్రతకాలన్నటువంటి ఆశ అత్యాశగా మారి ఇతరులను దోచుకునే పేరాశగా రూపాంతరం చెందుతూ నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న మనిషి మార్పు చెందాలి. కలసిమెలిసి ఐక్యమత్యంతో జీవించాలన్న దేవుని సంకల్పాన్ని కూల్చివేసి కులాల కుమ్ములాటలో అంతరాలను పెంచుకొని మానవత్వాన్ని చంపుకొని రాక్షసుగా మారుతున్నటువంటి వైనం నుంచి మనం మార్పు చెందాలి. అందరూ దేవుని బిడ్డలేనన్న నిరంతర నినాదాలు అనుక్షణం మనకి వినిపిస్తున్నా చెవికెక్కనటువంటి మత మౌఢ్యాన్ని ఆ దరహాసాన్ని స్వాగతించే ఆ విలక్షణమైనటువంటి వక్రపు మార్గాన్ని విడిచిపెట్టాలి. శాంతి శాంతి అంటూనే ఈ భూమిని బుగ్గిపాలు చేసే అనుబాంబులను అరచేత పట్టి సవాలు చేస్తున్నటువంటి ఆ పశుత్వపు భావ జ్వాలాన్ని మనం విడిచిపెట్టాలి. అంతేకాదు శత్రుత్వం అనేటటువంటి ఆ పగను మనం దూరం చేసుకొని సమభావంతో ఉండాలి. అందుకే ప్రియ మిత్రమా, దేవుని యొక్క స్వరూపంగా భావించి మనకి ఈ జీవితాన్ని ప్రసాదించిన దేవుని బిడ్డలుగా కొనసాగాలి అంటే హృదయ పరివర్తన చెందాలి. అందరూ దైవ స్వరూపులేని అన్న భావనతోటి మనమంతా కూడా కలిసిమెలిసి జీవించడానికి పునాదులు వేయాలి. వినయం విధేయత అనేటటువంటి సుగుణాలు, దైవ భీతి అనేటటువంటి ఆభరణాలను ధరించి క్రీస్తుకు స్వాగతం పలకాలి. అంతేకాకుండా పవిత్ర గ్రంథ వాక్కుని యొక్క జీవిత నిఘంటువుగా మారాలి. ప్రేమ, అనురాగం, ఆప్యాయత, కరుణ అనేటటువంటి సుగుణాల పరిమళాలు నీ వ్యక్తిత్వంలో జాలువారాలి. పాపమనే చీకటిలో కాంతి అనే నక్షత్రాన్నిలా నీవు పాపానికి దూరంగా ఉండాలి. బాహ్య సౌందర్యం నవీన కాలపు పోకడగా మారితే అంతర సౌందర్య లక్షణాలను పునికిపుచ్చుకొని దేవునికి పవిత్ర హృదయాన్ని మందిరంగా అందించాలి. ఈ సుందర సృష్టి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క అందసందాల సోయగాలేనన్న వాస్తవాన్ని తెలుసుకొని ఐక్యమత్యంతో జీవించడానికి ఆరాటపడాలి. దేవుని ప్రార్థించాలి, హృదయ పరివర్తన చెందాలి, దేవుని యొక్క బిడ్డగా మారుతూ ఉండాలి. అంతేకాకుండా స్త్రీసభ అందించినటువంటి పవిత్ర సంస్కారమైన పాప సంకీర్తన కవచాన్ని నిరంతరం ధరించి దేవుని బిడ్డగా మార్పు చెందుతూ ఉండాలి. కనుకనే ప్రియ మిత్రమా, ఓనా నేస్తమా, హృదయ పరివర్తన చెందుడు. దేవదేవుడు ఆగ్రహం చెందకముందే, కరుణామయుని చేతిలోని చేట నుంచి తీర్పార పట్టకముందే తన పవిత్ర హస్తంలో ఉన్న దండం
న్యాయ తీర్పు తీర్చకముందే, ఫలించని చెట్టును కూకటి వేలతో పెకలించకముందే, దేవుని యొక్క సహనం నశించకముందే నీ హృదయ మార్పు జరగాలి. నీవు రక్షణ పొందాలి. నీ జీవితం పరమోన్నతంగా మారాలి. దైవరాజ్యపు వారసత్వాన్ని నీవు పునికిపుచ్చుకునే హృదయశుద్ధిని నీవు కలిగి ఉండాలి. నిరంతరం ప్రార్థనలో దేవుని యొక్క సంఘీభావంతో ఇతరుల యొక్క బంధంలో నీ జీవితం పెనవేసుకొని పునీతంగా మారాలి. ఆ నిరీక్షణనే ఈ ఆగమన కాలంలో మనం కొనసాగిస్తూ ఉన్నాం. పాప అంధకార చీకటి నుంచి వెలుగును అందుకోవడానికి సిద్ధమవుతున్న ఈ తరుణంలో మనమంతా కూడా కార్యదీక్ష పరాయణులమై దివ్యమైనటువంటి కుమారునికి స్వాగతమియ్యడానికి మంచి పనులను మనం చేయాలి. బాప్తిస్వ యోహాను గారు చెప్పినట్లుగా సమయం ఆసన్నమయ్యింది. దైవరాజ్య స్థాపన ప్రారంభం కాబోతుంది. రక్షకుడు రాబోతూ ఉన్నాడు. స్వాగతమిచ్చే శక్తి నీకుందానని యోహాను గారు సవాలు విసురుతూ ఉన్నారు. దానిని ప్రేమతో స్వీకరించి ఆదరంతో మన యొక్క జీవితాలు విషపూరితంగా మారకుండా మలుచుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. ఆ కరుణామయుని యొక్క ప్రేమ బిడ్డలుగా కొనసాగుతూ మన జీవితాన్ని తరింపచేసుకొని రాబోయే జీవితంలో మనం అత్యంత ప్రియమైన బిడ్డలుగా మారడానికి ప్రయత్నం చేద్దాం. ఇక 2 వారాల్లో మనం క్రీస్తు జయంతిని జరుపుకోబోతున్నాం. క్రీస్తు జయంతిని జరుపుకునే ఈ శుభ సమయంలో దేవదేవుడు నీ హృదయంలో జన్మించాలని నీవు ఆరాటపడాలి. మంచి పనులు, దేవుని యొక్క క్రియలు మనం చేస్తూ ప్రార్థనలో గడుపుతూ దైవకుమారునికి స్వాగతమియ్యడానికి సిద్ధపడుతూ ఉందాం. హృదయ పరివర్తన చెంది జీవితాన్ని అత్యంత రమణీయంగా తీర్చిదిద్దుకుందాం. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీ శిరస్సులను వచ్చి దైవ ఆశీస్సుల కోసం ప్రార్థన చేద్దాం. ఓ దయామయ తండ్రి, ధరణి వాసులందరికీ శాంతిని అందించడానికి, ప్రేమను పంచడానికి కరుణామయుని ఈ లోకానికి తరలించుతున్న ఈ శుభ సమయంలో, ఈ నిరీక్షణలో ఉన్న మేమంతా కూడా సాదరంగా ఆహ్వానించే హృదయ శుద్ధిని మేము పొందే విధంగా ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనేకమైన శరీర వాంఛలతో ఆధ్యాత్మిక శక్తి లేక నీరసించిపోయే మా జీవితాలకు క్రీస్తు రాకడా ఉత్తేజాన్ని, శక్తిని అందించాలని వేడుకుంటూ ఉన్నాం. తెగిపోయిన బంధాలన్నీ నిర్మితం అయ్యే విధంగా మసిబారినటువంటి మా మానవ జీవితానికి వెలుగు నింపమని మేము వినయంతో ప్రార్థిస్తూ ఉన్నాం. మరియమ్మ తనయుడు మా హృదయంలో జన్మించాలని, మా జీవితాలను పండించాలన్న ఆశతో విశ్వాసంతో మీ కుమారుని రాకకై ఎదురు చూస్తూ ఉన్నాం. దయగల దేవ, మీ కుమారుని యొక్క ఆశీస్సులను దీవెనలుగా మాకు కురిపించి ఈ లోక యాత్రను సుఖప్రదంగా పవిత్రంగా కొనసాగునట్లు ఆశీర్వదించుమని బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. ఏలిన వారు మీతో నుందురుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ ఎల్లప్పుడూ మేము దీవించి ఆశీర్వదించి నిరంతరం కాచి కాపాడుదురుగాక. ఆమెన్. అమృతవాణి ఓ ప్రేమవాణి అంకితమాయను నీ నిండు జీవితం అమృతవాణి ఓ ప్రేమవాణి అంకితమాయను నీ నిండు జీవితం అందించు ప్రభు సువార్తానవరతం అమృతం నీ సేవ అజరామరం అమృతవాణి అంకితమాయను అమృతవాణి.